యోగ సాధకులకు నా నమస్సు మాంజనులు. ఈరోజు మనం ఉత్తాన ఏకపాద ధనురాసన ఎలా చేయాలో నేర్చుకుందాం. మొట్టమొదట తాడాసన ఒకటవ స్థితి అందు నించుని 3 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టాక శ్వాస తీసుకుంటూ 2 చేతులను పక్క నుంచి పైకి చాపి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ముందుకు వంగి చేతులను పాదాలకు ఇటువైపు అటువైపు నేల మీద ఉంచాలి. తర్వాత తలను మోకాళ్ళ దగ్గరికి వీలైనంత వరకు తీసుకెళ్ళాలి. అక్కడ 1-3 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టి శ్వాస తీసుకుంటూ ఇప్పుడు ఎడమ కాలుని వెనుకకు మడిచి ఎడమ చేత్తో పాదాన్ని పట్టుకొని కొద్దిగా పాదం నుంచి మోకాలి వరకు ధనుస్సులాగా పైకి లాగి అక్కడే ఉంచాలి. అక్కడ 5 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టాక శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ఎడమ కాలుని కుడిపాదం పక్కన చేర్చాలి. తర్వాత అదేవిధంగా కుడికాలుతో ఇప్పుడు శ్వాస బాగా తీసుకుంటూ తలపైకెత్తి కుడికాలు మడిచి కుడి చేత్తో పాదాన్ని పట్టుకున్నాక నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కాలుని వీలైనంత వరకు పైకి లాగి ధనుసులాగా ఉంచి అటువైపు 5 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టాలి. తర్వాత శ్వాస విడిచిపెడుతూ చేతిని కాలుని కూడా కింద దించి ఉత్తానాసన 3వ విధానం నుంచి శ్వాస విడిచిపెడుతూ 2వ విధానానికి రావాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ 2 చేతులను పైకి తీసుకెళ్ళి తాడాసన 2వ విధానంలో నమస్కారం చేస్తూ నుంచొని శ్వాస విడిచిపెడుతూ 2 చేతులను పక్కకు దించివేయాలి. ఇది ఆరోగ్యపరంగా ఉపయోగకరమైన ఆసనం. ఇప్పుడు వెంటనే శవాసనలో పడుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఉత్తాన ఏకపాద ధనురాసన యొక్క ప్రయోజనాలు. ఉత్తాన అంటే నుంచొని కాలుని పైకెత్తి ఉంచడం. ధనురాసన స్థితిలో ఉంటుంది కనుక ఒక పాదము దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసన సాధన వలన అసిడిటీని నియంత్రించవచ్చును. సయాటికా నాడీ మండలం నూతన శక్తిని పొందుతుంది. మోకాళ్ళు కదులుటకు సులభంగా సహకరిస్తుంది. కాలి అందున్నటువంటి కార్టిలేజెస్ లెగమెంట్స్ వీటి అందు తగినంత రక్త ప్రసరణ జరుగుట వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా అరికట్టవచ్చు. మోకాళ్ళ నొప్పులున్నా కూడా తగ్గుతుంది. ఈ ఆసన నిరంతరం సాధన చేయటం వల్ల చేతులకు కాళ్లకు నరముల బలహీనత తగ్గుతుంది. అందరికీ నా నమస్సు మాంజలులు.